ఆయన మాట్లాడుతూ ఉన్నాడో ఎక్కడ పొంతన లేనటువంటి అంశాలు ఆయన మాటలకి అక్కడ జరిగేటువంటి దానికి ఎక్కడ పొంతన లేనటువంటి అనేక విషయాల్ని మీ ద్వారా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్ని తప్పుద్రోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ముఖ్యంగా మొన్న ఋషికొండ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్లి ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేస్తా ఉన్నారు దీన్ని ఏదో కబ్జా చేసేస్తా ఉన్నారు దీని మీద ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడతా ఉన్నారు ఇది ప్రభుత్వ ఆస్తి ఇది చేసేటువంటి దానికి ఎవరు హక్కు ఇచ్చారు అని చెప్పి కనీస అవగాహన లేనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడడం మనం చూసాం సరే ఎలాగ అంత దూరం ఋషికొండ వరకు ఎలాగ వెళ్ళారు కాబట్టి ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య గారు చెప్పినట్టు ఒక్కసారి ఫేస్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుండేది ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి గీతం కాలేజ్ మీ డాడీకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు మీ తమ్ముడు లోకేష్ కి తోడలుడు భరత్కి సంబంధించినటువంటి సంస్థ గీతం సంస్థలో దాదాపు 43 ఎకరాలు ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు దోపిడీ చేస్తే అంత దూరం వెళ్ళినటువంటి మీకు అది కనబడకపోవడం చాలా శోచనీయం కనీసం బుర్రగూడ అడి తిప్పడానికి సాహసం చేయనటువంటి మీరు అక్కడ జరిగినటువంటి కబ్జాని అక్కడ జరిగినటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమణని కనీసం గుర్తించినటువంటి మీరు ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ చెందినటువంటి సంస్థలు నిర్మాణాలు చేపడతా ఉంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే కబ్జా చేస్తుందన్నటువంటి మీ అమాయక మాటలు చూస్తూ ఉంటే అది మీకు ఏ అవగాహన ఉందని చెప్పి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావట్లా ఏదో మన దగ్గర సామెత ఉంటుంది కోతికి ఎంతటం యజమాని ఎదగటం అని మీ యజమాని మీ డాడీ చంద్రబాబు నాయుడు గారి కోసం కోతిలా గెంతుతూ నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ కనీసం అవగాహన లేకుండా చేస్తున్నటువంటి విమర్శలు కానీ చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ గతంలో మొన్న కూడా చెప్పడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ డాడీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అక్రమాలు ఈ ప్రాంతంలో జరిగి స్వయంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులే దాని మీద ప్రకటనలు చేస్తే ఏ రోజు స్పందించినటువంటి మీరు ఇప్పుడు డాడీ పదవికి దూరం అయ్యారని చెప్పి డాడీని మళ్ళీ పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి మీ పడుతున్నటువంటి తాపత్రయం చూస్తూ ఉంటే మీ యజమాని కోసం ఎంతగా కష్టపడతా ఉన్నారో అనేటువంటిది అర్థమవుతూ ఉంది మీ అందరు తెలుసు విశాఖపట్నం అంటే తూర్పు కనుమలుగా పిలుచుకునేటువంటి మన ప్రాంతం ఒక పక్క సముద్రం ఒక పక్క కొండలు మన విశాఖపట్నంకు ఉన్నటువంటి అందమే ఇది మనకున్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఎందుకంటే ఒక సైడ్ అంతా కూడా ఆల్మోస్ట్ సముద్రంతో కవర్ అయినటువంటి మన ప్రాంతం మరో పక్క కొండలు మనకున్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ అవకాశం ఉన్నటువంటి మేరకు అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో కొండల మీద నిర్మాణాలు జరిగినటువంటి సందర్భాలు చూసాం అంతేందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఋషికొండ ఈ ప్రాంతంలో కూడా గతంలో అక్కడ నిర్మాణాలు జరిగినటువంటి సందర్భాలు మనకి గత చరిత్ర చెప్తా ఉంది గతంలో అక్కడ టూరిజంకి సంబంధించినటువంటి రిసార్ట్ ఉండేది తీసేసి మళ్ళీ కొత్త నిర్మాణాలు చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ అనుకుంది మరి దీనికి దీనివల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటో నాకు అర్థం కావట్లా మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటో ఓ ప్రభుత్వ నిర్మాణం చేపట్టినప్పుడు సంబంధించినటువంటి పూర్తి అనుమతులతో కావాల్సినటువంటి పర్యావరణ అనుమతులతో కావాల్సినటువంటి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్తో ఉన్నటువంటి
షరతులకు లోబడి పూర్తిగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఏం మీ కష్టం వచ్చింది, ఏం కష్టం వచ్చింది నాకు తెలియక అడుగుతా. పక్కనే రామానాయుడు ఫిల్మ్ స్టూడియో ఉంది, అది కొండల మీద నిర్మాణం జరిగింది. పక్కనే ఐటీ హిల్స్ ఉన్నాయి, అది కొండల మీదే నిర్మాణాలు జరిగినాయి. పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, టీటీడీ వారి చేత నిర్మించబడినటువంటి ఆలయం, అది కొండ మీద నిర్మించారు. పక్కనే ఇంకొక వెల్నెస్ రిసార్ట్ ఉంది, అది కొండ మీద నిర్మించారు. రేపొద్దున ఇంకొక ప్రాంతంలో అభివృద్ధి ప్రాంతంలో చేయాలంటే మరో ప్రాంతంలోనో మరో కొండనో ఇంకో ప్రాంతంలో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ. ఇన్ని కొండల మీద ఇన్ని నిర్మాణాలు జరిగినప్పుడు లేనటువంటి అభ్యంతరం, ఒక ప్రభుత్వ సంస్థ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? దీన్ని ఏదో రకంగా ఫోకస్ చేసి షోకేస్ చేసి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి, ఎక్కడా కూడా ప్రభుత్వానికి పేరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీ అక్కసినంతా కూడా వెళ్ళగక్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు విజయవాడ ప్రాంతంలో ఒక సొరంగ మార్గం ఉంది, అదే ఆ కొండల మధ్యలోంచి దుర్గగుడి పక్క నుంచి కేఎల్ రావు గారు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అది నిర్మించారు. ఆ ప్రాంతంలో కూడా అటువంటి నిర్మాణాలు కొండని కొండలోంచి టన్నెల్ తీసుకొని వెళ్ళి రోడ్డు నిర్మించినటువంటి సందర్భాలు. మీ డాడీకి రాజగురువు అయినటువంటి రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ దేని మీద నిర్మించారండి? నిర్మించినటువంటిది కొండల మీద, ఆయన వేసినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళేటువంటి రోడ్డు కూడా కొండల మధ్యలోంచి కొండల మీద నుంచి కొండలను తవ్వి వేసినటువంటి రోడ్డు, అది మనకు కనబడదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అన్నయ్య చిరంజీవి గారు జూబ్లీ హిల్స్లో నిర్మించినటువంటి ఆయన ఇంటి నిర్మాణం ఎక్కడ జరిగింది? కొండ మీద కదా. సో ఇన్ని నిర్మాణాలు ఇన్ని కొండల మీద జరిగినటువంటి సందర్భంలో లేనటువంటి అభ్యంతరం, ఇక్కడ జరిగితే ఎందుకు వచ్చిందో అనేటువంటిది వారు చెప్పాలి. దానికి ఆయనకి సమాధానం ఉండదు. అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, లేదా ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, లేదా కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, ఎక్కడన్నా ఇటువంటి నిర్మాణాలు అనేక ప్రాంతాల్లో జరిగిన అనేక నగరాలు నిర్మించబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 4 బిల్డింగులు కట్టేసరికి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం, విశాఖపట్నం మీద, విశాఖపట్నం ప్రాంతం మీద, ఈ ప్రాంతంలో నాయకుల మీద, ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కట్టుకథ క్రియేట్ చేయడం, ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఏదో ఆరోపణ చేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం. ఈ కథానాయకుడి పనంతా కూడా గడిచినటువంటి 4 రోజులు కూడా ఇదే పని. సహజంగా సినిమాల్లో కథలు రాస్తారు, వీళ్ళు చదువుకుంటారు, అది చూసుకున్నటువంటి కథని యాక్సెప్ట్ చేస్తారు, సినిమా తీస్తారు. కానీ ఇక్కడ ఎక్కడికక్కడ ఇద్దరు కథా రచయితలను పెట్టుకొని పక్కన ఎవడో చెప్తుంటాడు, ఈయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, దేనికి మాట్లాడేటువంటి దానికి జరుగుతున్నటువంటి దానికి పొంతన ఉండదు, మాట్లాడేటువంటి దాంట్లో విషయం ఉండదు. కేవలం ప్రభుత్వం మీద నింద మోపాలనేటువంటి ఒకే ఒక ప్రయత్నం మాత్రమే కనబడతా ఉంది. గట్టిగా ఏమన్నా అడిగితే మీ సంగతి తెలుస్తా, పైన వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మిమ్మల్ని ఆటలాడిస్తా, కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మీ సంగతి తెలుస్తా, కేంద్ర ప్రభుత్వంతో కాకపోతే చెప్పాను కదా మొన్న, కేంద్ర ప్రభుత్వంతో కాకపోతే వెళ్ళి మీ అత్తారింటికి వెళ్ళి ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చెప్పమని చెప్పి చెప్పా. అక్కడ ఉన్నటువంటి ఆ అధ్యక్షుడితో చెప్పి ఆటాడించు. ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో వ్యవస్థల మీద, ముఖ్యమంత్రి గారి మీద అంటే ఎంత అక్కస్సు కనబడతా ఉందంటే, నేను రాజకీయ పార్టీ పెట్టినటువంటిది నా కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని పదవి నుంచి దించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదా నుంచి ఆయన్ని తప్పించడానికి నేను రాజకీయ పార్టీ పెట్టాను తప్ప
నేను రాజకీయంగా ఎదగడానికి కానీ, నేను రాజకీయంగా అధికారంలోకి రావడానికి కానీ, లేదా నా పార్టీలో 175 సీట్లు పోటీ చేయడానికి కానీ ఎక్కడ కూడా ఆ లైనే లేదు అసలు ఆ రాజకీయ పార్టీకి. ఆయన మాటలు ఎక్కడ కూడా లైనే కనబడట్లేదు.